दलित मरियु बीसी रैतुलपै अक्रमंगा एससी एसटी अट्रासिटी केसुलु नमोदु चेसी इनप संख्यलु वेसी रैतुलनु तीव्र अवमानं चेसिनंदुकु गानु कृष्णा जिल्ला विजयवाड़ा प्रजा संघालु अन्नि राजकीय पार्टीलु निप्पुलु चेरिगारु। రైతులను తీవ్ర అవమానం చేసినందుకు నిరసనగా విజయవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విజయవాడ అర్బన్ ఎంఆర్ఓ జయశ్రీని కలిసి వినతిపత్రం సమర్పించారు। చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఏదో ఒక రకంగా నీరుగార్చాలని వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురిచేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పేడ ఆర్టిస్ట్ ఉద్యమం జరుగుతోంది। మరి ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి ఆటోల్లో మనుషుల్ని తరలిస్తా ఉంటే వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అమరావతి ఉద్యమంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే ఆ ప్రాంత ఎస్సీ బీసీ రైతులు ప్రయత్నం చేస్తే దానికి పోలీస్ వారు ఒక తప్పుడు కంప్లైంట్ ద్వారా ఎస్సీ ఎస్టీల మీద వారి మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించారంటే జగన్ గారి ప్రభుత్వాన్ని మొన్నటి వరకు కూడా అందరూ తుగ్లక్ తుగ్లక్ ప్రభుత్వం అన్నారు। ఇటువంటిది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎస్సీ ఎస్టీల మీదనే ప్రయోగించడం దేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉంది। అందుకనే జగన్ గారి ప్రభుత్వాన్ని తుగ్లక్కి మించినటువంటి జగ్లక్ ప్రభుత్వం అని చెప్తాం। అమరావతి ప్రాంత రైతులకు ఇదేం కొత్త కాదు, ఈ కేసు ఇప్పటికే 100కి పైగా కేసులు పెట్టారు, 3500 మందికి పైగా ఆ కేసుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఒక శాశ్వత రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉన్నారు। మరి దళితుల పక్షపాతం చెప్పేటటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించడం అంటే ప్రజల మధ్య దళితుల మధ్య విభేదాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది। దళిత ఐకాస కూడా దీని మీద ఎందుకు స్పందించలా, మీరు రౌడీ రాజధానుల మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పులేదు, కానీ దళిత ఐకాస అని పేరు పెట్టుకొని ఒక తప్పుడు కేసు ద్వారా దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే మీరు ఎందుకు ప్రశ్నించలేదని మిమ్మల్ని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను। మీ హక్కుల్ని చట్టాల్ని ఈ ప్రభుత్వం కాల్ రాస్తూ ఉంటే అటువంటి ప్రభుత్వానికి మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను। మీ వైఖరి కూడా మార్చుకోవాలి, మీరు నిజంగా ఉద్యమం చేయాలనుకుంటే మీ మీ ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ ఉద్యమం చేయండి, ప్రజల మద్దతు కూడా కట్టుకోండి। అక్కడొకళ్ళని ఏర్పుంటా వచ్చి అమరావతిలో కూర్చొని కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు। ఇప్పటికే హైకోర్టులో కూడా రోజువారీ విచారణ ప్రారంభమైనటువంటి ఈ సందర్భంలో ఇటువంటి ప్రయత్నాలు చేసి మీరు అందరినీ కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలెవరు కూడా ఉపేక్షించరు, జగన్ గారి మీద తిరుగుబాటు చేస్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నా। ప్రభుత్వం వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుని రైతుల మీద పెట్టి కేసుని ఉపసంహరించుకోవాలి, వెంటనే వాళ్ళని బేషరతుగా విడుదల చేసేటువంటి ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తారు।